ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ సాయంకాలపు శిల్వాశ్రమ ధ్యానాలలో ఉన్న వారందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము లెంట్ మారు మారుమన్సు పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనదిగా మరి సందేశాలు వింటూ ఉన్నాం మరి గత నలభై సంవత్సరాలుగా నలభై దినాలుగా మరి గత సేవలో అనేక సార్లు సిల్వ శ్రమ ధ్యానాల గురించి నేను వర్తమానాలు ఇవ్వడం జరిగింది నలభై సంవత్సరాలు మరి దేవుని యొక్క ఆ పరిచర్యలో మరి కొనసాగుతూ వస్తూ ఉన్నాను మరి రిటైర్ అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మరొక తరుణం ఈ రీతిగా ఆ మాధ్యమాల ద్వారా మరి ఛానల్స్లో మాట్లాడడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను వేలాది లక్షలాది మంది ప్రజలు మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ వాక్యం వినడానికి ఆశతో ఉన్నారు చెవులు గలవాడు విన్నుడుగా అన్నట్లు మరి యొక్క కలవరి టీవీ ఛానల్స్ ద్వారా అందించబడుతున్నటువంటి వర్తమానాలను బట్టి దేవుని నామానికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను వీక్షిస్తున్నటువంటి మీ అందరు కూడా దేవుని నామమున స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను గత రెండు వారాలుగా ధ్యానాలలో ప్రత్యేకమైన సందేశాలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు మరి యొక్క ఈ రీతిగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మరి ఇందిరామ గారి కొరకును మా యొక్క టీవీ ఆ ఛానల్ నడిపిస్తున్నటువంటి సాంకేతిక నిపుణులందరి కొరకును ఫోటోగ్రాఫర్స్ కొరకును ఎడిటర్స్ కొరకును కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇది ప్రత్యేకమైన పరిచర్య ఇది పరిచర్య ద్వారా అనేక ఆత్మలు దేవుని సన్నిధానంకు నడిపించబడుతూ ఉన్నాయి అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి ఇష్టమున్నా ఇష్టం లేకున్నా ఏసు వాక్యం మరి హృదయంలో పడినప్పుడు వారి యొక్క చెవుల్లో ఉంది పరిశుద్ధాత్మ దేవుడే వారి హృదయాల్లో పనిచేస్తాడు పనిచేయవాడు దేవుడు విత్తనాలు చల్లేది ఒక సేవకుడు మాత్రమే సేవకుడు ఎన్నడూ కూడా ఒక ఆత్మను రక్షించలేడు రక్షించేది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మను కాపాడేది యేసుక్రీస్తు ప్రభలవారు మరి నీవు నేను ఎవరిని కూడా రక్షించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని ఎదురు నడిపించాలని మనం ప్రసంగాలు చేస్తాం తప్ప ఒక మనిషిని మార్చేది నేను కాదు బిడ్డలారా మరి ఒక సాయంకాలం మరొకసారి లెంట్ నలభై దినాల ధ్యానంలో ఉన్న వారందరినీ కూడా అభినందిస్తున్నాను మన యేసు వారు కూడా మన రక్షకుడు నలభై రోజులు ఉపవాసం ఉండి సాతాను జయించాడు అదే రీతిగా మనకు కూడా ఉపవాసం ఉండగలిగిన వారు అనగా భోజనం చేసి కూడా ఉపవాసం ఉండవచ్చు అదేంటండి భోజనం చేసి ఉపవాసం అంటే దేవునితో సహవాసం నీవు బలహీనమైతే మరి మూడు పూటలు భోజనం చేసి కూడా దేవునితో సహవాసం చేయవచ్చు నీ శరీర అనారోగ్యాన్ని బట్టి శరీరంలో బలహీనతను బట్టి షుగర్ ఉందండి నేను తినకపోతే ఉపవాసం ఉంటుంది కష్టం అండి అని అప్పుడప్పుడు మనుషులు చెప్తారు ఎవరమ్మా నేను బలవంతం చేసింది నేను బలవంతం చేసి కాలంలో ఉపవాసం ఉండమని లేదా ఒకటే పూట తినమని వచ్చి పడిపోవడం చర్చిలో వచ్చి పడిపోవడం ఏమంటే లెంటు డేస్ కదండి ఉపవాసం ఉంది షుగర్ ఉంది బాగా ఎవరు చెప్పారు ఏ చెప్పాడా ఏసయ్య ఆత్మచేత అరణ్యాన్ని కొనిపోబడి ఆత్మచేత ఆయన దేవుని అరణ్యంలో ప్రార్థన చేస్తుంటే ఆయనను శోధించింది ఆయనను శోధించింది శోధకుని జయించేశాడు ఏసయ్య సాత వెళ్ళిపోమన్నాడు నీవు కూడా ఏసయ్యకు వచ్చిన శోధనలే కాదు వచ్చేటి మాత్రం శోధనలు ప్రభుల వారికైనా సరే గొప్పవారికైనా సరే చిన్నవారికైనా సరే మూడు రకాల శోధనలని నేను గత రెండు వారాల కిందట ఈ టెంప్టేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాను శరీరాశ నేత్రాశ జీవబంబు ప్రతి వ్యక్తికి ఈ మూడిట్లో ఏదో రకంగా శోధన వస్తుంది శోధకుడు శోధిస్తాడు గతవారం మారు మనుషులని గురించి సంభాషించినాం అంతకుముందు టెంప్టేషన్ గురించి సంభాషించినాం ఈరోజు నా పశ్చాత్తాపం గురించి మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను రిపెంటెన్స్ మారుమన్స్ వేరే రిపెంటెన్స్ వేరే చాలామంది మారుమన్స్ పొందుతారు ఎప్పుడు మారుమార్స్ పొందుతారు అని అంటే మీటింగ్స్లనే ఎంతమంది మార్పు చెందారో చేతులు ఎత్తాడంటే అందరు చేతులు ఎత్తుతారు ఎవరి రివైవల్ మీటింగ్స్కి వెళ్ళినా అక్కడ మార్మర్స్ పొందుతారు అంటే అది అప్పటి పూర్తికే కానీ రియలైజేషన్ రిపెంటెన్స్ నిజంగా జరగడం లేదేమో అనిపిస్తుంది ఒక్కసారి మారుమరుసు పొందిన వాళ్ళు ప్రతి రివైవల్ మీటింగ్లో మారుమరుసు పొంది చేతులెత్తడం ఎంతవరకు సబబో నాకైతే అర్థం కావడం లేదు మరి సమయంలో ఈ రిపెంటెన్స్ గురించి మన ముందు ఇద్దరు వ్యక్తులను ఉంచాలని ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరో కాదు మన ప్రవైన యేస్సు క్రీస్తు యొక్క శిష్యులు ఒక ఆయన యూదయస్కర్యోతు ఒక ఆయన పేతురు ఇద్దరు ప్రవ్య యొక్క శిష్యులే ఇద్దరు మారు మనసు పొందారు ఇద్దరు కూడా యేసుక్రీస్తును అప్పజెప్పడానికి చేసినటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ మనం ఒకసారి ఈ యొక్క పశ్చాత్తాపం గురించి చదవాలంటే అపోస్తుడైన పౌలు కొరంత్యూలకు రాసిన రెండవ ఉత్తరం ఏడవ అధ్యాయం ఐదు నుంచి పదకొండు వచనాలను నేను చదువుతున్నాను గమనించండి మేము మాసుధోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రము విశ్రాంతి పొందలేదు ఎటు పోయినను మాకు శ్రమయ్యే కలిగాను వెల్పట పోరాటాలు లోపట భయాలు ఉన్నాయి అయినను దీనులను ఆచరించు దేవుడు తీతు వల్ల రాక వలన మమ్మలను ఆదరించినాడు తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు అత్యాభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన మమ్మునుకు ఆదరించిన గనుక మరి ఎక్కువగా సంతోషించి తిని నేను రాసిన పత్రిక వలన మీకు దుఃఖం పెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలం మట్టుకే దుఃఖ పెట్టినని తెలుసుకొని ఉన్నారు చాలా బాగా ఇతర రాస్తున్నాడు పరిసిద్ధుడైన పావులు మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించున్నాను దుఃఖపడి మారు అంటే పశ్చాత్తాపడి మారు మనసు పొందిన సంతోషించున్నాను ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం కుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితేరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలగచ్చేయును మీరు దేవుని చిత్త ప్రాకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చురుడి ఈ కార్యం గూర్చి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటే అని ఉత్తరము మరి పరిశుద్ధుడైన పౌలు కొరెంతీలకు రాస్తూ ఈ పశ్చాత్తాపం మారుమన్సు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రి అమలారా బిడ్డలారా నాతోటి విశ్వాసులారా సేవకులారా రియల్ రిపెంటెన్స్ అనేది ఈ పశ్చాత్తాపం అనేది రెండు విధాలుగా ఉంది ఎలాగంటే లోకానుసారమైన పశ్చాత్తాపం రెండవది దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం అంతే సువార్త ఇరవై ఆరవ అధ్యాయం డెబ్బై ఐదవ వచనం కనుక కోడి కూయక మున్పు నువ్వు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని యేసు అతనితో తనతో అని మాట పీతురు జ్ఞాపకం తెచ్చుకొని వెల్పలికిపోయి పోయి సంతాప ఏడ్చెను ఈ సంఘటన మనకు బాగా తెలుసు పేతురు యేసుప్రభు జీవించినప్పుడు తనతో చాలా మాటలు మాట్లాడాడు నీతో చావలసి వచ్చినా నేను నీతో చస్తాను నీ కొరకు నేను అబద్ధమాడను నేను ఎరగనని చెప్పనని అన్నటువంటి పేతురు మరి యేసుప్రభును బంధించి తీసుకొని పిలాత యొద్ధకు తీసుకొని వెళ్ళినప్పుడు ఆ యొక్క పేతురు వెలపటి మీద కూర్చుండి ఉండగా ఒక చిన్న అతని యుద్ధకు వచ్చి మత్స వార్త ఇరవై ఆరు అరవై తొమ్మిది వచ్చినలో నువ్వు వేసుతో కూడా ఉంటేవు కదా అన్నది అబ్బాబా అందుకు నాకు ఎవరు తెలుసు ఆయన నాకు తెలియదు అందుకు నేను ఉండలేదు నువ్వేం చెప్తున్నావో నాకు తెలియదు అందరు ఎదుట అట్లా అంటున్నాడు ఇంకా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మరొక చిన్నతను చూచి ఓ వీడు కూడా నదరేడైన ఏసుతో కూడా ఉండినవాడే అని ఆ అమ్మాయి అన్నది వెంటనే కూడా ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనిషి నేను ఎరగా అని మరలా చెప్పినట్లు చూస్తున్నాం మరి కొంతసేపు అయిన తర్వాత మరొకడు వచ్చి నీ మాటలే సాక్ష్యం ఇస్తున్నాయ్యా నువ్వు వేసుతో కూడా ఉన్నావు అంటే ఆ మనిషిని నేను ఎరగానని చెప్పించుకుంటకును ఒట్టు పెట్టుకుంటకును మొదలుపెట్టాను వేసయ్యే ముందే తెలిసి చెప్పి పేతురు ఈ రాత్రి ముందే కోడి ముందే మూడు సార్లు నువ్వు నన్ను ఎరగవని చెప్తావయా అన్నప్పుడు పేతరు అన్నాడు లేదు లేదు చావలసి వచ్చినను అని ఎంత బలహీనుడో చూడండి మానవ శక్తి పనికిరాదు చాలాసార్లు అంటాం మనం నేను ఒప్పుకుంటాను నేను తప్పకుండా అంటాం కానీ సమయం వచ్చినప్పుడు వేసు ఎరగనని అంటావేమో జాగ్రత్త పేతురు పడిపోయినాడు పేతురు ఈ తెల్లవారక ముందే మూడు సార్లు చెప్తావయ్యా నువ్వు నేను ఎరగనని సావాల్సిన పరిస్థితి రానిలేదు ఒక చిన్న అమ్మాయి పనిపిల్ల అమ్మ వస్తే ఏం చెప్పాలి అవును పాప ఏసయ్య నా దేవుడు నా రక్షకుడయ్యా అని ఎందుకు అనలేదు మరొక ఆయన చావు నీ మాటలు సాక్షమిస్తున్నాయ్యా నీవు కూడా అక్కున్నావు అంటే అవునయ్యా నేను ఆయన నమ్ముకున్నాను కానీ ఇలాంటి పరిస్థితి అవుతుందని నేను అనుకోలేదు అని ఎందుకు అనలేదు కోడి కో కోకో అని కోడి కూసి ఏసు ప్రభుల వారు ఆ యొక్క ముఖంతో పేతురు కళ్ళలోకి చూస్తే కింద తీసుకొని ఏడుస్తున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆంతర్యంలో నుంచి వస్తున్నటువంటి దుఃఖం భయంకరమైనటువంటి దుఃఖం ప్రభు పేతురు యొక్క పశ్చాత్తాపాన్ని ఆయన బలహీనత మానవ బలిహీనతని క్షమించేశాడు ఆయన ఎక్కడా పరిగెత్తలేదు ఏసయ్యా అంటే నన్ను కరుణించదేవా నా తప్ప అయింది నీ చెప్పిన మాట నిజమే అని ఆయన ముఖంలో చూశాడు ఇక్కడ ఇంకొక వ్యక్తి యూద ఆయన శిష్యుడే యూదయస్కరియుద్దు ఆయన శిష్యుడే మత్తస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయ మూడవ వచ్చిన ఇంకొక శిష్యుడు చూడండి అప్పుడు ఆయన అప్పగించిన యువధ ఆయనకు శిక్ష విధింపడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములను ప్రధాన యాజకుని వద్దకు పెద్దల ఎద్దుకు మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను పశ్చాత్తాపడుతున్నాడు నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసిని అని ఆ డబ్బులు ఇస్తేవారు మాతో మాకేమి పని నివే చూచుకోనని చెప్పగతాడు వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసిపోయి ఊరి పెట్టుకునేను ఒక శిష్యుడేమో యేసు ప్రభు యొక్క ముఖంలోనికి ముఖం పెట్టి చూచి కరుణా వాసలు తగిలిగినటువంటి ప్రభులోనూ ఉన్నటువంటి ఆ ప్రేమ దయా కిరీటాలను బట్టి తాను దుఃఖపడి ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు అది దైవ చిత్తానుసారమైనటువంటి పశ్చాత్తాపం మరొక శిష్యుడు లోకానుసారమైనటువంటి పశ్చాత్తాపం లోకల దగ్గరకు వెళ్ళాడు ఏసఐ దగ్గరకు వస్తే బాగుండు కేసాయి అప్పటికింకా మరణించలేదు ఏసు పాదాల దగ్గరకు రాలేదు యాజకుల దగ్గరకు వెళ్ళాడు ఆ యొక్క సమాజమందిర పెద్దల దగ్గరకు వెళ్ళాడు డబ్బులు తీసుకోమని పారవేశాడు వాళ్ళు వద్దన్నారు నివే చూసుకోమన్నారు పెట్టుకొని చచ్చిపోయాడు యూదా ఆయన కేసుకు శిక్ష విధం పట్టు చూచి పశ్చాత్తాపడి ఏడ్చినను రక్షణ పొందలేదు ఎందుకు లోకానుసారమైనటువంటి దుఃఖం లోకల దగ్గర క్షమాపణ లేదు పాపం చేస్తే దేవుని దగ్గర క్షమాపణ కానీ మనుషుల దగ్గర క్షమాపణ ఉండదు పేరుకు మాత్రమే సరే 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 యేస్ మంచిది పొమ్మంటారు కానీ దేవుడు అలా కాదు పూర్తిగా క్షమిస్తాడు పేతురు ఏసు పాదాల దగ్గర ఏసు ముఖంలో చూచి పశ్చాత్తాపడ్డాడు అందుకే పేతురు మీద సంఘం కట్టి పేతురు గొప్ప సేవకుడాయి పేతురు రెండు ఉత్తరాలు రాసి సంఘం బలపరిచాడు లోకానుసారమైన పశ్చాత్తాపం దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం ఈ లెంటు దినాల్లో పశ్చాత్తాపం నీది లోకానుసారమైందా దైవ చిత్తానుసారమైన దుఃఖమా ఒకసారి ఆలోచించుకుందాం అని ఎంత భయంకరం దైవ చిత్తానుసారమైన దుఃఖం మంచిది అంటున్నాడు ఏలైనగా ఏ విషయంలో అయినా మా వల్ల మీరు నష్టం పొందుటక ఈ దైవ చిత్తానుసారముగా దుఃఖపడి తిరిగి మీరు దుఃఖపడితేరని సంతోషించలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితారని ఇప్పుడు సంతోషించున్నాను అంటున్నాను పౌలు ఈ కురంతి సంఘం దుఃఖపడి మారు మనసు పొందితారు చాలామంది దుఃఖపడతారండి పశ్చాత్తాపట్ట చేస్తారు మారు మనసు పొందరు పశ్చాత్తాపడరు మరి లోక సంబంధమైన దుఃఖం స్వార్థంతో కూడింది రివై ఇందాక చెప్పాను రివైమ్ మీటింగ్లో వెళ్తారు మరి మారు మనసు పొందారంటే ఎంతమంది పొందారంటే చేతులు ఎత్తారు మా రివైవల్ మీటింగ్లో అంటే రియల్ పశ్చాత్తాప వారి జీవితంలో లేదు మేము మారు మనసు పొందినామని ప్రసంగం విని అప్పటికప్పుడు వాళ్ళ మనసులో భావిస్తారు అంతే ఏడిస్తే ఏడుస్తారు లోక సంబంధమైన దుఃఖం స్వార్థంతో కూడింది పాపము బయలుపడుతుంది అందరికీ తెలిసిందని దుఃఖపడతారు అయ్యో నా పాపం బయటపడదని దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం పొందినవాడు చేసిన పాపాన్ని దాచి యత్నించక క్షమించు దేవుని పోతాడు ఆయనకు శిక్ష పడుట విధింపడగా చూచి పశ్చాత్తాపడి ముప్పై వెండి నాణ్యలు పాడవేసి మరి ప్రభుని అప్పగించిన పాపము పోగొట్టుకుంటకాయ ప్రధాన యాజకుని పోయాడు అక్కడ పాపక్షమాపణ లభించలేదు స్వప్రయోజనం బట్టి పాపం క్షమించబడాలని నేటి రోజుల్లో కూడా భయంకరమైనటువంటి కృత్యాలు చేస్తున్నారు పాపాలు పోవాలని నదుల్లో ఉన్నారు పాపాలు పోవాలని బలులు అర్పిస్తూ ఉన్నారు పాపాలు పోవాలని పశువులను బలిస్తూ ఉన్నారు పాపాలు పోవాలని తీర్థయాత్రలు చేస్తున్నారు పాపాలు పోవాలని మందిరాలు కట్టిస్తున్నారు గుడులు కట్టిస్తున్నారు గోపురాలు కట్టిస్తున్నారు పాపాలు గోపురాలు మందిరాలు ఇవన్నీ కట్టించండి తప్పు కాదు నీ హృదయంలో నీ పాప నొప్పుకుంటున్నావా నీ పశ్చాత్తపడుతున్నావా వందల కోట్లు పెట్టి మందిరాలు కట్టండి వందల కోట్లు పెట్టి గుడులు కట్టండి వందల కోట్లు పెట్టి మరి తీర్థయాత్రలు వెళ్ళండి కానీ మారు మనసు పశ్చాత్తాపం లేకపోతే నువ్వు దేవుని ఎదుట మోకాలుని అపరాధిని ఏసయ్యా కృపజూపి బుర్రోవమయ్యా నిపమించక నీ కృపలో నన్ను భూమిమయ్యా అని నీవు మార్ మార్పు చెందకపోతే పశ్చాత్తాపడకపోతు యువదా పశ్చాత్తాపడి ఏం చేశాడు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు వారే యేసు ప్రభుని అప్పజెప్పమన్న వాళ్ళు ఎట్లా క్షమిస్తారు ఆయన స్వప్రయత్నం వ్యర్థమైంది ఏం చేశాడు ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు ఎక్కాడు పేతురు పశ్చాత్తాపం ఎవరికి విరోధంగా పాపం చేశానో ఆ యేసు క్రీస్తు దగ్గరకు అతన్ని నడిపినాడు ఇదే రక్షణార్థమైనటువంటి మారు మనస్సు పశ్చాత్తాపం ఎందుకు పశ్చాత్తాపడితే నాని విచారం పుట్టించదు కొరంతులకు రాసిన బ్రద్ధ రెండు పది జీవితంలో రక్షణార్థమైనటువంటి మారు మనస్సు కావాలి ఏసు తనతో అన్న మాటల జ్ఞాపకం తెచ్చుకొని వెల్పలికి వెయ్యి సంతాపపడి అనగా పశ్చాత్తపడి ఏడ్చినాడు ఏసయ్యా నేను చేసింది తప్పయ్యా క్షమాపణ నీ దగ్గరనే ఉందయా క్షమాపణ నీ దగ్గరనే ఉందయ్యా నా క్షమాపణ క్షమించే దేవుడు నీవేనయా అని యేసు దగ్గర అడిగినాడు లోక సంబంధమైన దుఃఖం పశ్చాత్తాపం దుఃఖంతో ప్రారంభమగను అయితే మరణములో మరి ముగుస్తుంది దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము దుఃఖంతోనే ప్రారంభమును కానీ సంతోషంతో సమాప్తమవుతుంది ఎంత డిఫరెన్స్ చూడండి చాలా గమనించండి ఈ వాక్యం లోక సంబంధమైన దుఃఖము పశ్చాత్తాపం దుఃఖంతో ప్రారంభమవును అయితే మరణంతో ముగిస్తుంది దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం కూడా దుఃఖంతోనే ప్రారంభమవును కానీ సంతోషంతో సమాప్తమవును ఈరోజు నా వాక్యం వింటున్న ప్రియ నా బిడ్డలారా విశ్వాసులారా నీ ప్రతిసారి ప్రార్థనలు ప్రసంగాలు విని యేసు సిలువ యొక్క సినిమా చూసి ఏడుస్తావు ఆయన పడుతున్న దెబ్బలు పడుతుంటే అప్పుడు ఆ దుఃఖం సరి అయింది కాదు అది లోకానుసారమైన దుఃఖం నిజమైన దుఃఖం ఆంతర్యంలో నుంచి వస్తుంది నిజమైన దుఃఖం తప్పమైన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు మా తండ్రి దగ్గర కులివాణిగా ఉంటాను నేను అక్కడ నాకు మేలుంది అన్నాడు మన తండ్రి అయిన ఏ దగ్గర కూడా అదే యోధా పశ్చాత్తాపం చేసింది ఉరికొయ్యకు నడిపింది పేతురు పశ్చాత్తాపం చేసింది పునరుజ్జీవం ఇచ్చింది ఈ రోజున దివ్యమైన వర్తమానాలు వింటున్నా నీవు యూదైశ్వర్యోత్తుడి పశ్చాత్తపడి అటు ఇటు అటు ఇటు పరిగెత్తి రావాల్సిన దగ్గరకు రాకుండా ప్రార్థనలకు రాకుండా పరిశుద్ధ భయవు వాక్యం చదవకుండా ప్రసంగాలు వినకుండా దేవుని వాక్యం చూడకుండా ఆ టీవీలలో దేవుని వర్తమానాలు వస్తుంటే కట్టేసి సీరియల్స్ కథలు జోక్స్ ఇంకా 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 రకరకాలై టీవీస్లలో చూస్తుంటారు అంటే నీకు లోకానుసారమైనటువంటి జీవితం కావాలని కోరుతున్నావు ప్రభు అంటున్నాడు ఇలాంటి దినాల్లో ప్రభు పాదాల దగ్గర కన్ను కాదు సంతాపడి ఏడు పేతురు వలె పునర్జీవితాన్ని ఇస్తాడు లోక సంబంధమైన పశ్చాత్తాపము పాప ఫలితములను గూర్చి మాత్రమే యోచింప నేర్పను నిరాశ భయమును పుట్టిస్తుంది లోక సంబంధమైంది పాపం యొక్క ఫలితమును గురిచి తెలియపరుస్తుంది కానీ దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం అయ్యో నా పాపం వల్ల క్రీస్తు నాథుని సిల్వ వేస్తూనే అయ్యో నా పాపం వల్ల యేసు క్రీస్తుని సిల్వ కొడుతూనే అనే దుఃఖాన్ని పుట్టిస్తుంది దావిదు మహారాజు దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు గొర్రెల కాపరి ఎస్ఐ కుమారుడు ఆయనని తీసుకొని వచ్చి సింహాసన ఆధిష్టనిగా చేశాడు రాజుగా చేశాడు సౌలు యొక్క ఆ క్రూరత్వం నుంచి తప్పించినాడు మరి దావిధి పాపం ఎంత భయంకరమైనది అతడు చేసిన పాపాన్ని అతని పెట్టబడినప్పుడు అప్పుడు ఏడుస్తున్నాడు అయ్యో నేను పాపినని పాపం చేస్తే నన్ను ఏడ్చాడు తన సైనికుని నమ్మకమైన వాడిని చంపేసి ఆయన భార్యను ఉంచుకొని ఆ భార్యను చెరిపి మరి రాజు దేవుడు ఎంతగానో ఆయనను ప్రేమిస్తే ఆయన చేసిన పాపం పాపంలో పడిపోయినాడు శరీరాశ తర్వాత పశ్చాత్తా పడుతున్నాడు ఆ యాభై ఒకటవ దావ్యుదు కీర్తనలో మనం చదువుతున్నప్పుడు దావీదు మరి మంచివాడే దేవునికి ఇష్టమైన వాడే కానీ పాపం చేశాడు పాపం చేసి పారిపోలే యూదా స్కరవత్ లాగా నేను పాపం చేసినాను దేవునికిగా నేను నా ముఖం చూపించా ఈ నేను చచ్చిపోతా అనలేదు దావిదు యుద్ధకు వెళ్ళి తర్వాత నా ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన దేవా నీ కృపచొప్పున నన్ను కరుణించు నీ వాసల్య బాహుళ్యం అతిక్రమములు తుడిచివి నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నాయతో ఉన్నది నీ కేవలం నీకే విరోధంగానే పాపం చేసి ఉన్నాను పాపంలోనే పుట్టాను పాపంలోన్న తల్లి గర్వం ధరించింది ఈ సోపుతో నా పాపం దేవా హిమమ్మ కంటే నన్ను తెల్లగా కడుగు నా పాపములకు ఇముకుడవు కమ్ము నా దోషములన్ను తుడిచివేయు నా యందు శుద్ధ హృదయం కలగచ్చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుమని మరి పశ్చాత్తపడి తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు దావిని యొక్క పాపాన్ని క్షమించి ఆయన తిరిగి పా దాని యొక్క పర్యావరసం పొందాడు విరోధంగా నేను ఎవట పాపం చేశానని ఒప్పుకుంటున్నాడు కానీ దైవ చిత్తానుసారమైన దిక్కం దుఃఖము దేవుని వద్దకు నడిపింది ఆయనను అతని ఎదుట పాపం పెట్టబడినప్పుడు పాపం చేస్తానని ఏడ్చాడు తప్పైన కుమారుడు కూడా నేను పాపం చేస్తానని నిజమైన మనసుతో ఏడ్చాడు దుఃఖాను దైవ దైవ చిత్తానుసారమైన దుఃఖం సోదరి సోదరుడా ఈ లెంట్ దినాలలో నలభై రోజులు నిబద్ధతగా శిలవ శ్రమలు ధ్యానం చేస్తూ పశ్చాత్తాపం మారు మనసు పొంది రక్షణలోనికి రావాలని ప్రార్థిస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారా ప్రభు రాకడకు సిద్ధపడుతున్నారా మీ పశ్చాత్తాపం దుఃఖం ఈ లోక సంబంధమైందా దైవ చిత్తానుసారమైందా ఒకసారి మీరు ఈరోజున గాయించుకోవాలా ఈ లెంట్ ఉపవాస దిన కాలంలో ధ్యానాలు పై పశ్చాత్తాపం ప్రార్థనలు తండ్రి అయిన దేవునికి అంగీకారంగా ఉండాలని ఈ సమయంలో దయవర్తమానం అందిస్తున్నాను ఎప్పుడైతే దేవునికి అంగీకారమైనటువంటి రీతిగా ఉంటాయో దేవుడు తప్పకుండా రక్షణలోనికి నడిపిస్తాడు నిత్య జీవం ఇస్తాడు దైవవాక్యం వింటున్నటువంటి బిడ్డలారా ప్రతిదినం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మీరు సిల్వ ధ్యానంలో ఉంటూ ప్రార్థిస్తూ చేసిన పొరపాటును కప్పుకొనకుండా అయ్యా నేను తప్పు చేశాను అని అది ఏ తప్పైనా ఆయన పాదాల దగ్గర నీవు తప్పకుండా ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర పశ్చాత్తపడి దుఃఖపడి యేసు క్రీస్తు ప్రభులవారు నీ కొరకు ఆ సిల్వలో బలి అయినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి కాబట్టి దేవుని బిడ్డలారా లోకానుసారమైన పశ్చాత్తాపం దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం యువదాయస్కర్యోత్తు లోకానుసారమైన పశ్చాత్తాపం పొంది రక్షణలోనికి రాలేదు ఉరి స్కంభం ఎక్కాడు మరి పేతురు దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం పొంది దుఃఖపడి సంతాపడి ఏడ్చి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి రక్షణలోనికి వచ్చాడు ఈ దినాను దేవుని వాక్యం వింటున్న నీవు మరి లెంట్ దినాలలో లోకానుసారమైనటువంటి పశ్చాత్తాపం చాలామంది పడతారు అప్పుడే ఏడుస్తారు అప్పుడే మరి ఆ మర్చిపోతారు ఆ పశ్చాత్తాపం రివైవల్ మీటింగ్స్లో కూడా అంతే అప్పుడు ఏరిచి కన్నీరు కాల్చి పెద్ద శబ్దాలు వచ్చినట్టు ఏడుస్తారు తిరిగి యదాక రకమైన జీవితాలు జీవిస్తారు అది సరి అయింది కాదు అయినా బిడ్డలారా పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు మనం పశ్చాత్తాపం అనేది రియల్గా ఇంటర్నల్ వచ్చేటటువంటిదిగా ఉండాలని ఈ సాయంకాలం దేవుని వాక్యం విచ్చరిస్తున్నాను మరి నిన్వే ప్రజలు పాపములో ఉన్నప్పుడు యోనా తిరిగి బోధించి బోధించి బోధించినప్పుడు పశ్చాత్త నిజమైన పడితే ఆ యొక్క పట్టం రక్షించబడలేదా మరి ఎస్టేరుకు వచ్చిన శ్రమ యోధా ప్రజలను రక్షించడానికి తాను ఎంత పశ్చాత్తాపడి అందరిని ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంచింది కదా మరి దానియలు గారు కూడా ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థనలో ఉండి ఆ యొక్క సింహాల బోన్లోనికైనా వెళ్ళడాడు కదా ఈరోజు నా నీవు నేను ఈ లెంట్ దిన ధ్యానాలలో ఈ నలభై రోజులు ఉపవాసం ఉండడం చాలా మంచిది కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఆత్మీయమైన అంతరాత్మలో ఉన్న మార్పు కలగజేసుకొని ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క హిపోక్రసీ లైఫ్ వద్దని నా ఉద్దేశం నిజంగా దేవుడు ఉన్నాడు ఆయన దగ్గరకు రండి ఆయన పాపములను విమోచించేటటువంటి కర్త ఆయన రక్తాన్ని కార్చాడండి నీ కొరకు నా కొరకు ఏదో కట్టుకథలు చెప్పి రాసుకునేది బైబిల్ గ్రంథంలో మత్త మార్కు యోహాను కల్లారు చూచి ఆయనతో జీవించి వాళ్ళ వాళ్ళ దర్శనాలు పొంది రాసినటువంటి గ్రంథం ఏదో కల్పించి రాసినటువంటి కట్టుకథలు కానీ భావిస్తున్నట్లయితే అది లోకానుసారమైనటువంటి దుఃఖమే ఏ రివైవల్ మీటింగ్ పోయినా చేతులెత్తడం ఏడవడం మళ్ళీ యథా జీవితం జీవించడం లాగే ఉంటుంది అది సరి అయింది కాదు నిజంగా పశ్చాత్తాపడితే మార్పు చెందితే ఆ తప్పిన కుమారుడు మళ్ళా పాపంలో పడలేదు దీనుడై నలిగిన గలవాడై మరి తండ్రి మాట విని తండ్రి దగ్గరకు వచ్చి సేవకునిగా చేర్చుకోమన్నాడు నీవు కూడా ప్రభని యేసు పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి అపరాధిని ఎసయ్యా కృపజూపి బోమయ్యా నెపమించక నీ కృపలో అపరాధములను క్షమించమని రీతిగా మరి ఆ యొక్క భక్తుడు రాశాడ పాట నీ వ్యక్తిగతంగా కూడా పాట పాడుతూ నీవే అది చేసినావని నిజమైన పశ్చాత్తాపం పొందాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మీకు హెచ్చరిస్తున్నాను తలలు వంచండి ప్రార్థిస్తాను దైగుల తండ్రి లోకానుసారమైన పశ్చాత్తాపం దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపం గురించి సంభాషించినావు ఇద్దరు శిష్యులను మా మధ్యలో ఉంచినావు యుదయ స్కరియుత వలె ఉంటావా పేతురు వలె ఉంటావా అని అడిగినావు మేమందరం కూడా పేతురు వలె ఉండడానికే అబద్ధం ఆడతాం తప్పిపోతాం కానీ పాదాల దగ్గరకు వచ్చి యేసే దగ్గరకు వస్తే క్షమించబడతాం యూదయస్కర్యోతు సంతాపడ్డి ఏడ్చాడు కానీ ఈ లోక ప్రజలైనా ఆ ప్రధానాధికారుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గర పాప క్షమాపణ లేదు పాప క్షమాపణ యేసు ప్రభులో ఉంది ఎంత పాపైన యేసు దగ్గరకు వస్తే ఆయన రక్తంలో విమోచన విడుదల ఉంది ఆయన దగ్గరకు రండి పశ్చాత్తాపడండి విడుదల పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు తండ్రి అయిన దేవు నుండి ప్రవణేశ్వర క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానములు మీ కలుగును గాక ఆమెన్ క్రీస్తు నందు ప్రియమైనటువంటి విడలరా మరి యొక్క టీవీ ద్వారా ఛానల్స్ ద్వారా వర్తమానం అందించడానికి డబ్బుతో కూడినటువంటి పని స్పాన్సర్స్ కావాలి మరి ఈ రోజున ఫ్లోరిడాలో ఉన్నటువంటి లైనింగ్ జస్టిస్ దయాప్రణుతి వారిద్దరి బిడ్డలు దేవుని కృపలో క్షేమంగా ఉండి మరి యొక్క స్పాన్సర్ చేశారు మాట్లాడడానికి వారికి దేవుని నామమున వారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించను కాక ఇంకెవరైనా సరే స్పాన్సర్ చేయదలుచుకున్నవారు ఈ కింద వస్తున్నటువంటి స్క్రోల్ ఆ ఫోన్ నంబర్ ఫోన్ చేసి స్పాన్సర్ చేయవచ్చని మనవి చేస్తూ ఉన్నాము దేవుడు దీవించం కాక